వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సొంత కూతుర్ని తండ్రి హతమార్చాడు. పాతపల్లి గ్రామానికి చెందిన గీత అనే విద్యార్థిని 10వ తరగతి చదువుతోంది. ఈరోజు తండ్రి అయినటువంటి రాజశేఖర్ గీత క్యారెక్టర్ను అనుమానిస్తూ పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న వనపర్తి జిల్లా డీఎస్పీ మరియు పెబ్బేరు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు పాల్పడిన గీత తండ్రి రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామంలో సొంత తండ్రి కన్న కూతుర్ను హత్య చేయడంతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. తండ్రి పేరు రాజశేఖర్, వయసు సుమారు 15 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయిని ఈరోజు ఆమె తండ్రి రాజశేఖర్ ఆమె మీద ఆమె క్యారెక్టర్ని అనుమానిస్తూ ఆమెని చంపడం జరిగింది. 15 ఆయుధంతో దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతుంది.